ఇక్కడ అటువంటి దుచ్చరులు పాల్పడితే అక్కడికక్కడే పట్టుకొని బంధిస్తాం తప్ప బయటికి కూడా వదలం ఇక అలాంటి ఎవరైనా ఒక దుర్మార్గ ఆలోచన చేస్తే బయటికి కూడా పోలేరు బయటికి కూడా పోలేరు తెలుగు తమ్ముళ్ళు వాళ్ళ సంగతి తెలుసుకోవడానికి రెడీగా ఉన్నాం ఎక్కడికక్కడ తెలుగుదేశం తమ్ముళ్ళు అట్నే ఉన్నారు కాబట్టి వాళ్ళ రాళ్ళకి వాళ్ళ దుర్మార్గ ఆలోచనలకి భయపడేటువంటి పరిస్థితుల్లో ఈనాడు తెలుగుదేశం పార్టీ లేదు ఒక నియోజకవర్గమే కాదు ఏ నియోజకవర్గంలో కూడా చంద్రబాబు గారి పర్యటన గాని లోనాయకుడు లోకేష్ బాబు పర్యటన గాని అడ్డుకునే శక్తి కోల్పోయినటువంటి పార్టీ వైకాపా ఇవన్నీ ఉడతూపలు తప్ప ఏమీ చేయలేరు రెండోది టైమ్స్ నౌ నవ భారత్ సర్వే మీద మాట్లాడతాను సర్వేల మీద కూడా విశ్వాసం కోల్పోతున్నారు ఎందుకంటే మేనేజ్డ్ సర్వేలు ఎక్కువైపోయినాయి ఎక్కడైనా టైమ్స్ నౌ సర్వే నవ భారత్ చేసిన సర్వే 24-25 పార్లమెంట్లు ఇచ్చారు నిన్న ఇంత వ్యతిరేకతలో ఏది ఆయన కోడికత్తి డ్రామా ఆడి బాబాయ్ని చంపి అలవిగాని హామీలన్నీ రాష్ట్రం అంతా తిరిగి పర్యటన చేస్తే 22 సీట్లు వచ్చినాయి ఈరోజు అన్నీ కోల్పోయాడు ఏ సమస్యల మీద అయితే అధికారంలోకి వచ్చాడో ఎంతమందిని నమ్మించి వచ్చాడో ఆ నమ్మించిన ప్రజలే తిరిగి స్క్రిప్ట్ రాయడానికి రెడీగా ఉన్నారు జగన్ ఇంటికి పంపించడానికి ఆ మూడు కూడా రావు రేపటికి 25కి 25 సీట్లు గెలిచే స్థాయి ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఉంది టైమ్స్ నవ్ క్రెడిబిలిటీ కూడా పోయింది నిన్నటితోటి టైమ్స్ నవ్ నవ్ భారత్ కనీసం ప్రజలు నమ్మేటట్టుగానే ఉండాలి అంత అబద్ధాలు చెప్పి అన్ని సానుభూతి పొంది ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్లో బాబాయ్ని కూడా చంపి అధికారంలోకి వస్తే 22 వస్తాయి 24కి 25 అంట దానికి 8.5 కోట్లు ఆ పేపర్కి డబ్బులు ఇచ్చినట్టు జీవో కూడా వచ్చింది ఎంత దుర్మార్గమైన డబ్బులు ఇచ్చి సర్వేలు రాయించుకుంటే ప్రజాదరణ కోల్పోయిన ప్రజాదరణ వస్తుందా ఓటు చంద్రబాబు గేయాలని నిర్ణయించుకున్నారు రాష్ట్ర ప్రజలు కాబట్టి నువ్వు ఎన్ని సర్వేలు ఇచ్చినా సర్వేలను కూడా నమ్మే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు లేరు చంద్రబాబు పక్షాన ప్రజలు ఉన్నారు.